ఒక ట్రాన్స్జెండర్ని నియమగం అట్లుందా, అసలుకి మీలో నుంచి తొలగించండి. మళ్ళీ ఆడపిల్లలను కూడా ఎవరు నేను తేడా అన్నారని నువ్వు నా దగ్గర పడబెట్టు, ఒక డబుల్ అండ్ ఆమ్లెట్లు వేపిస్తా, ఇవన్నీ చూసి తట్టుకోలేక మీడియా ముందు మనం చెప్తూ కొడతానని అన్నా. అని తర్వాత మళ్ళీ ఒకరోజు ఆయన ఛానల్లోనే, ఎస్ఆర్ కెటిపే ఛానల్లోనే ఆయన గెస్ట్, నేను యాంకర్, ఆయన నేను గెస్ట్, ఆయన యాంకర్ అనమాట. సో ఆయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. అంటే అక్కడ ఏంటంటే ఇవన్నీ చేస్తున్నాడు కదా, అసలు ఏంటి, పవర్ స్టార్ అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, మళ్ళీ నాగబాబు అంటాడు, మళ్ళీ బాలకృష్ణ, అసలు ఏంటి ఇది రీజన్ అని వెళ్ళాను. వెళ్తే ఒకటే సోది నేను చెప్పింది క్వశ్చన్ అడగడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఉన్నారు, మందు తాగి ఎవరు రావట్లేదు మీడియా ముందర, మళ్ళీ ఎందుకు వచ్చి తాగుతా అంటే దానికి రీజన్ లేదు, ఇంకా వేరే టాపిక్ చిరంజీవి, మళ్ళీ వేరే టాపిక్ అదే చిరంజీవి, చిరంజీవి అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అదే టాపిక్. లాస్ట్ నేను కరోనా సాంగ్ గురించి ఒక పాట పాడినాను, పాడితే ఇలా కాదు నేను పాడతానంటే చాలా బాగుందని ఆ పాట వింటుంటే అందరు కలనే నేను ఇలా వచ్చేసినాయి. బాగా నిజమంటే ఆయనలో గాయకుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు చెప్తున్నా గాయకుడు మంచి ఒక్కసారి వీడియో చూడండి ఒకసారి. మీరు ఆమెను ఎంతగానో తిట్టారు, ఆమె మాత్రం మిమ్మల్ని ఇంకా పొగుడుతూనే ఉంది. మంచి సింగర్ నా రాకేష్ సింగర్, చాలా ఏడ్చాను, ఏడిస్తే అందరూ పాపము అందరూ కల ఎందుకమ్మంటే చాలా మంచిగా ఉంది, నమస్తే బాబాయ్ గారు ఇట్లా అని అప్పటికి కాలు మొక్కలేదు నేను, ఆహా మొక్కలేదు అని. అప్పుడు ఎవరో శ్రీమన్న నారాయణ ఫోన్ చేసి మాధురి ఎందుకు మాధురి వచ్చి చెప్తా కొడతాను అనేది కదా నిన్ను, మళ్ళీ ఎందుకు లేదు ఇట్లా వచ్చిందంటే సరే వాళ్ళకి హెల్ప్ చేయాలా అంటే అప్పుడు ఆయన 15,000 పంపించినారు. పంపిస్తే మాధురి ఇట్లా హెల్ప్ చేయాలనుకుంటుంటే అప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్కి ఫోన్ చేసి ఎవరు రియాక్ట్ అవ్వలేదు, బిజీలో ఉన్నారు. టిక్ టాక్లో ఒక ట్రాన్స్జెండర్ ఫ్రెండ్ పరిచయమైందనమాట, మెసేజ్ పెట్టాను నేను, మెసేజ్ పెడితే అది వచ్చి 15 మందిని వాసుకి అమ్మ అని చాలా మంది వచ్చారు, బియ్యము తీసుకొని అప్పుడు ఆ లైవ్లో కాలు ముక్కి అందరూ ఆయన మళ్ళీ చుక్కలకు ఎక్కినట్టు సాంగ్ పాడాడు అనమాట. అందరూ ఏడ్చారు ట్రాన్స్జెండర్, నేను కూడా ఏడ్చి కాలు ముక్కాను. అది పట్టుకొని ఏడ్చింది నన్ను తప్పైంది బాబాయ్ అని నన్ను అనలే అనలే అంటుంది. అక్కడ ఆయన గౌరవం కాపాడడానికి ఆ పాట పాడారు ఇద్దరు ముగ్గురు ట్రాన్స్జెండర్. మీరు ఓపెన్ చేసి కూడా చూడండి, ఏడ్చారు, ఏడ్చిన తర్వాత చాలా బాగుంది అని కాలు ముక్కిన. ఎందుకంటే ఒక గురుస్థానం, ఒక ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, ఒక గౌరవంతో కాలు ముక్కిన. అది కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తంబోలు అలాగే వేసి కాల్ తప్పైంది బాబాయ్ నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని వేసారు. అప్పుడు చేసుకున్నారంట, మీరు ఏదో విధంగా కాల్ మొక్కితే ఇంకో విధంగా యూజ్ చేసుకున్నారని చెప్పాను. అలా టైటిల్ అడు పడింది, జనాలు కూడా అదే ఫిక్స్ అయిపోయారు అనమాట. ఆ టైటిల్ ప్రకారం వీడు చూడండి చూడండి అని జనాలు రెచ్చగొడుతున్నారు, జనాలు రెచ్చగొడుతున్నారు రాకేష్ మాస్టర్. సరే నేను మీకోసం కొన్ని స్పెషల్ గా ఒక 3 డేస్ నుంచి బాగా అన్ని వీడియోస్ అబ్జర్వ్ చేసి కొన్ని క్వశ్చన్స్ తయారు చేసిన, అడగొచ్చు కదా? నిజాలేనండి. నెంబర్ 1, రాకేష్ మాస్టర్ వెంటనే ఉండి, అంటే అతనితో పాటు మీరుండి అతని ఐడియాస్ అన్ని కాపుకొట్టి ఇప్పుడు అతనికే వెన్నుపోటు పొడుస్తున్నా. ఏమడియా కాపీ కొట్టాను నేను? ఏదో దుప్పట్లు పంచడం అంట, దుప్పట్ల చొప్పు తీసుకొని కొడతా లంజా కొడక, నేను దుప్పట్లు నిన్ను చూసి ఫాలో అవునానా? ఒక ఈ రాకేష్ మాస్టర్ ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అయినారంటే నేను జనవరిలో అంతకుముందు బిఎస్ గారితో నేను ఇంటర్వ్యూ చేశాను, అది 3వ టూర్ అనమాట. ఆ ఛానల్ నుంచి ఛానల్ అవకాశం వచ్చినాయి. నేను ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీడు బిఎస్ గారితో చూడండి ఇంటర్వ్యూ ఇచ్చినాడు. అప్పుడు చాలా మంది శివశంకర్ మాస్టరు రామలక్ష్మణ్ వాళ్ళంతా అక్కడ నుంచి వీడు పాపలేదు. అంతకుముందు నేను మా అమ్మ చనిపోయిన రోజు అని నేను జనవరిలో V3 న్యూస్ ఛానల్ ఉంటుంది వైఎస్ఆర్, అక్కడ కూడా పంచాను. అంటే అప్పుడు వీడు ఉన్నాడా లేడు అంటే నేను అంతకు ముందే ఇలాంటి సేవలు చేస్తా, అంటే అన్నం అంటే తినే వాళ్ళు తింటారు పారేసే వాళ్ళు పారేస్తానని నాకు బెడ్షీట్ పంచడం అలవాట. అలాగ వీడు బనీత వాడుకొని నిన్ను చూసి కాబట్టి నీ అమ్మ మొగుడు ఇచ్చాడు డబ్బులు, నేను అడుక్కున్న డబ్బులతో నేను ఏదో నా ప్రజాసేవ నేను చేసుకుంటున్నా, నిన్నిక నువ్వేమన్నా ఒక స్క్రిప్ట్ నీ దగ్గర నుంచి దొంగతనం చేస్తాను అబ్బే, మా నోరు ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, నీ టంగ్ ఎలా పనిచేస్తుంది నువ్వు అనుకో. సరే పోనీ, నా డబ్బులతో నేను భిక్షాటం చేసిన డబ్బులతో నా దగ్గర ఉన్న డబ్బులతో నేను అంత ఇంత చేసుకున్నా, అది కూడా ఒక వేరే వాళ్ళు ఇలా ప్రజాసేవ చేయాలనుకుంటున్నా నువ్వు ముందు వచ్చి చేస్తానంటే నేను కూడా ఎంత ఇంత చేస్తాను 1,000 రూపాయలు ఇస్తాను అంటే లేదు నీతో నుంచే మొదలు పెట్టాలి ఆ కార్యక్రమం అని రగ్గులు ఇవ్వడం జరిగిందనమాట. ఏ పంచకూడదా, నువ్వే పంచాలా, నువ్వన్నా వాళ్ళతో వీళ్ళతో డొనేషన్ ఇప్పించుకొని వచ్చుతాను, నేను నా సొంత డబ్బులతో, నువ్వే మీడియా ముందరకు వచ్చినప్పుడు వాళ్ళతో వీళ్ళతో డబ్బులు నేను నా సొంత డబ్బులతో నేను పంచినప్పుడు నేను ఎందుకు రాకూడదు మీడియా ముందర? కరెక్టే. సో ఇంకో క్వశ్చన్,
ఆ వీడియోలో ఇంకో మాట ఏమన్నాడంటే, ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో ఆ ట్రాన్స్జెండర్స్ తోనే మాధురిని చెప్పుతో కొట్టిస్తా అని చెప్పేసి కూడా రాకేష్ మాస్టర్ అంటున్నాడు. తప్పకుండా తప్పకుండా ఏట్లు తినడానికి సిద్ధంగా ఉన్నా. తప్పు నాదైతే తప్పకుండా ఇదంట, తప్పు నీ వైపు ఉంటే వాళ్ళతోనే చొప్పించి కొట్టిపిస్తా. నువ్వు దీన్ని సిద్ధం అంటే నేను కూడా సిద్ధమే అమ్మా. తప్పు నా వైపు ఉంటే నేను ఎట్లా తినడానికైనా సిద్ధమే, చావడానికైనా సిద్ధమే. అదే తప్పు వాళ్ళ వైపు ఉంటే వాళ్ళని ఏం చేయాలి, చెప్పుతో కొట్టాలి. సరే, అదే ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఒక మ్యాటర్తోనే మీరు ఒక వేరే ఛానల్లో, ఛానల్ పేరు చెప్పను, ఆ ఛానల్లో మీరు ఏమన్నారంటే, ఇదే క్వశ్చన్ అక్కడ అడిగినప్పుడు ఎవరైతే రాకేష్ మాస్టర్ నన్ను చెప్పుతో కొట్టిస్తారన్నారో, నేను తప్పు చేసినట్టుంటే వాళ్ళు చెప్పుతో నన్ను కొట్టండి, కానీ ఒకవేళ రాకేష్ మాస్టర్ తప్పు చేస్తే తల నరికేస్తా అని చెప్పారు. మీరు తల దించుకుంటా, తల అనేది దించుకుంటా, లేకపోతే వాన్ తలే నరికేస్తా అని చెప్పాను చెప్పాను. సో ఎంతవరకు మీరు ఇలా అనడం వాస్తవమేనా? ఏమని తల నరికేస్తాను అనడం వాస్తవమేనా మీకు? అంటే మీరు నెక్స్ట్ ఏమనుకుంటున్నారు ఒకవేళ తల నరకడం? తల నరకాలని అనే కాదు, కానీ అలా ఫ్లోలో నా తల వంచుకుంటే అదే తల లేపేస్తా అని అన్నా. సో అది ఏదో కోపంలో అన్నారు. కోపంలో కోపం అంటే అది ఫ్లో ఆడ మీనింగ్ అలా వచ్చింది, కానీ నిజంగా అంటే మన తల నరకం కానీ చెప్తే మాత్రం కొడతా. సో ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు రాకేష్ మాస్టర్తో మీరు ప్రయాణం చేశారు, ఒక ప్రయాణం అనుకుందాం దీన్ని. ఇప్పటి వరకు రాకేష్ మాస్టర్తో కలిసి ఉన్న మీరు, ఆయన మానసిక పరిస్థితి ఎట్లా ఉండేది అసలు? అంటే మీరు ఆయనతో ఉన్నప్పుడు ఆయన బిహేవియర్ ఎట్లా ఉండదు? ఆయన ఏమైనా సెలబ్రిటీనా అండి? శ్రీగారు మీరు మాట్లాడుతున్నారు, ఆయన సెలబ్రిటీనా? ఏమన్నా సెలబ్రిటీ అనట్లేదండి. మందు ఏమన్నా ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉన్నాడు, ఆయన చీప్ గా బిహేవియర్ చేసే మనిషి వీడు. వీని గురించి మాట్లాడడం టైం వేస్ట్ నిజంగా. అంటే వీని మనము పబ్లిసిటీ, వాని పేరెత్తి మనము పబ్లిసిటీ వాడుకోవాలని వాడు అనుకుంటాడు, కానీ వీడు అరాచకాలు వీళ్ళు చేసే పనులు నిజంగా జనాలు చెప్తూనే కొడతారు వీడిని. అదే మీకు కొన్ని నిజాలు తెలుసు కదా? తెలుసు. అదే, సో అయితే మద్యం తాగిన సమయంలో వీని గురించి కొన్ని నిజాలు చెప్తాను. వీడు మంచోడు ఒకప్పుడు, చాలా మంది కూడా తెలుసు. ఎప్పుడైతే వీనికి అంటే కొంతమంది జనాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా అంత మంచి స్థాయిలో ఉన్నారు, అది చూసి వాళ్ళు కొంతమంది ఫాలో అవ్వి అయ్యి ఎస్ఆర్కి ఎంటర్టైన్మెంట్ ఛానల్ అప్పుడు తక్కువ మంది ఎవరో తక్కువ మంది ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్, ఒకరిని టార్గెట్ చేస్తే మన ఛానల్ అయిపోతుంది. అంటే ఈ రాకేష్ అనే వ్యక్తిని ఒకప్పుడు ఎవరు గుర్తించలేదు. అంటే ఢీ షోలో ఒక షోలో చేశాడు, మళ్ళీ కొన్ని ప్రోగ్రాంలో చూసాము అంతే. 1500 పైన కోరియోగ్రాఫర్ చేశా, 1500 పైన కోరియోగ్రాఫర్ చేశా అని అంటున్నారు, కానీ ఆ 1500 కోరియోగ్రాఫర్ నిజంగానే చేసింటిగా ఇంకా ఏం తరచిపోతాను అంటే దీనికి ఒక అర్థం ఉంది. ఆ 1500 కోరియోగ్రాఫర్ ఏదో ఒకటి అవార్డు వస్తుంది కదా, నేషనల్ అవార్డు ఏదో ఒకటి. ఇంకా అవి ఉంటే పదే పది ఆల్ ఛానల్ పిలిచేది కూడా నావే చూడండి. ఇవన్నీ నేను సంపాదించినాను రా నా కష్ట జీతంతో అని అనేవాడు. ఒకవేళ అవి లేవు కాబట్టి వీడు కవరప్ చేసుకుంటున్నాడు. 50 సినిమాలు పేరు చెప్పమనండి చాలు.